హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గులాబ్ జామ్ ఏ బ్రాండ్దైనా సరే ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి ఇందుకోసం ఫస్ట్ నేను ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఫుల్ ప్యాకెట్ని నేను చేస్తున్నానండి ఇది ఫుల్ ప్యాకెట్ వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ అండి సో ఈ ప్యాకెట్ మొత్తాన్ని వేసుకొని అందులో పాలతో కలుపుతున్నానండి పాలతో కలిపితే ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి అలాగే ఎలాంటి క్రాక్స్ కానీ పగుళ్ళు కానీ లేకుండా వస్తాయండి అండ్ నేను చెప్పే కొన్ని చిన్న చిన్న టిప్స్తో మనం గులాబ్ జామ్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో తయారు అండి అయితే ఈ విధంగా పాలు వేసి మెత్తగా కలుపుకోవాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా దీన్ని కలుపుకోవాలి అండ్ పాలు అవసరాన్ని బట్టి పిండికి అడ్జస్ట్ అయిన దాన్ని బట్టి పాల క్వాంటిటీ అనేది వేసుకోవాలండి ఈ పౌడర్ని ముందు ముందుగానే ఎలాంటి ఉండలు లేకుండా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు పాలు పోసాక బాగా కలుపుకొని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి దానివల్ల ఉండలు అనేవి చాలా బాగా వస్తాయి చూడండి నేను వీడియోలో కలిపినట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అండ్ ఈ గులాబ్ జామున్ ఇష్టపడని వాళ్ళు ఉండరు కదండి పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ దాకా ఎవరైనా తినగలుగుతారు తినడానికి సులభము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మన ఛానల్ని ఈ వీడియోతో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు సైడ్కి పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి చూడండి ఇప్పుడు దీనిలోంచి కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి అందుకుగాను ముందుగానే చేతికి వేళ్ళకు కొంచెం ఆయిల్ రాసి పెట్టుకోవాలండి దానివల్ల ఎలాంటి పగులు లేకుండా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్ అండి సో ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈ ఉండల్లాగా మార్చుకోవాలి పిండి మొత్తాన్ని ఈ విధంగా ఉండలాగా చేసి పెట్టుకోవాలండి పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలో షుగర్ పానకం కోసమని మనం పిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో చక్కెర కూడా తీసుకోవాలండి అంటే ఒక కప్పు పిండి తీసుకున్నట్లయితే ఒక కప్పు షుగర్ కూడా తీసుకోవాలి ఒక కప్పు షుగర్కి పావు వంతు వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా మరీ లేతగా కాకుండా ముద్దురుగా కాకుండా పానకం అనేది చేసుకోవాలండి పానకం రెడీ అయిపోయాక స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ముందుగా తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ ఉంటాయి కదా వాటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా ఓన్లీ ఆ ఆయిల్ కడాయిని మాత్రమే తిప్పాలి వాటిని కదిలిస్తే ఏంటంటే అవి పగులు రావడం అట్లా వస్తాయండి అందుకోసమని ఆయిల్ని మాత్రమే కదపాలి సో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పానకం ఉంది కదా అందులో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న గోల్డెన్ కలర్లో ఉన్న గులాబ్ జామున్ ఉండలు ఉన్నాయి కదా వాటిని షుగర్ సిరప్లో వేసుకోవాలండి చూడండి అందులో వేయగానే అవి మొత్తం పీల్చేసుకుంటాయి చేసుకుంటాయి అయితే ఈ విధంగా వేసేటప్పుడు మనం షుగర్ పాకం అనేది ఏ విధంగా ఉండాలంటే నేను చూపించినట్లుగా ఉండాలండి మరీ లేత పనకమైనా కానీ అది మొత్తం పీల్ చేస్తాయి దానివల్ల జామున్ అనేది ఉండదండి ఓన్లీ ఇవి మాత్రమే మిగిలిపోతాయి అవి మొత్తం బాగా ఉబ్బిపోతాయి అదే ముదురుగా చేశామంటే అవి కాసేపటి తర్వాత షుగర్ అనేది డ్రై అయిపోతుంది అందుకని మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా ఈ విధంగా నేను చూపించినట్లుగా చేసుకోవాలండి ఫైనల్గా మన గులాబ్ జామున్ రెడీ అయిపోయింది సాఫ్ట్గా టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అయితే రెడీ స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవాలంటే ఈ స్వీట్ అయితే చాలా బాగా ఉంటుందండి అండ్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్